हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। अंदर इला बहुनारा? नीकसम कायम मुंडल एला चेसुकोलो चूपिंचबोतुन्ना। ई कायम मुंडल अंटे कृष्णुडिकी चाला इष्टम। याक्चुअल गा रेपोद्दिना वैष्णव कृष्णाष्टमी अंडी, అందరూ చేసుకునే కృష్ణాష్టమి అయిపోయింది కదండి। రేపైతే వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ రేపు కృష్ణాష్టమి జరుపుకుంటారు। అలానే హెల్త్ కి కూడా చాలా చాలా మంచిదండి। కృష్ణుడికి నైవేద్యంగా పెట్టే కాయముండలు ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి। మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। నేను పెట్టే అప్డేట్స్ మీకు వస్తుంటాయి। ఫస్ట్ అయితే 100 గ్రాములు పాత బెల్లం తీసుకోవాలి। నెక్స్ట్ అయితే 3 సొంటకములండి, 3 తీసుకోవాలి। అలానే పిప్పళ్ళు 5 మాత్రమే తీసుకోవాలి। నెక్స్ట్ 2 స్పూన్లు వాము, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు, ఈ మూడు కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి। నెక్స్ట్ అయితే పోపు గిన్నెలతో తీసుకున్నాను, 2 గిన్నెల సాయి మినపప్పు। సాయి మినపప్పు అయినా తీసుకోవచ్చు, మినప గుళ్ళైనా తీసుకోవచ్చు। 2 కప్పులు తీసుకున్నాను। బెల్లం ఆల్రెడీ చెప్పాను కదా, ఈ క్వాంటిటీకి సరిపడా 100 గ్రాముల బెల్లం అండి, పాత బెల్లం ఇది। నెక్స్ట్ అయితే సరిపడా నెయ్యి తీసుకోవాలి, దీనికి క్వాంటిటీ ఏమీ ఉండదు। ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి। బెల్లం నెయ్యి కాకుండా మిగతావన్నీ ఫ్రై చేసుకోవాలండి। ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకున్నా, కడాయి హీట్ అయ్యాక ఫస్ట్ అయితే సాయి మినపప్పు వేసుకుంటున్నా, 2 కప్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి। కమ్మగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మనం సున్నుండలకు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా ఇలా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి తీసేసుకుంటున్నా। నెక్స్ట్ అయితే మిరియాలు వేసుకుంటున్నా। ఇలా అన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ జీలకర్ర ఫ్రై చేసుకుంటున్నా। ప్రతి ఒక్కటి కూడా విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి, అన్ని కలిపి ఫ్రై చేసుకోకూడదు। నెక్స్ట్ 3 సొంటకమ్ములు వేసుకుంటున్నా, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి। జస్ట్ వేడెక్కితే సరిపోతుంది ఇవైతే। నెక్స్ట్ అయితే పిప్పళ్ళు వేసుకుంటున్నా, చూడండి ఈ విధంగా ఉంటాయి। ఇవి ఎక్కువ వేసుకోకూడదు, నేను ఒక 5 మాత్రమే వేసుకుంటున్నా ఈ క్వాంటిటీకి సరిపడా। పిప్పళ్ళు చాలా ఘాటుగా ఉంటాయి, అందుకే ఈ క్వాంటిటీకి సరిపడా 5 మాత్రమే వేసుకోవాలి। మంటని మాత్రం మీడియం హై ఫ్లేమ్ మీద ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి। బెల్లం నెయ్యిని తప్పించి మిగతా వాటన్నిటిని ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నా। ఇప్పుడు వీటిని బాగా చల్లార్చుకోవాలి, చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి। బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా। ఇప్పుడు వీటిని బాగా మిక్సీ వేసుకోవాలి, చాలా స్మూత్గా పౌడర్లా అయిపోవాలి, ఎక్కడ బరకగా ఉండకూడదు। ఇలా చూపించిన విధంగా బాగా స్మూత్గా మిక్సీ వేసుకోవాలి। నెక్స్ట్ ఇది 100 గ్రాముల పాత బెల్లం అండి, ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకుంటున్నా। ఇది కూడా బాగా మెత్తగా చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకున్నాను కదా। నెక్స్ట్ అయితే ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రై చేసినవి, ఈ పౌడర్లో ఈ బెల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా। ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి। ఇప్పుడు నెయ్యి వేసుకుంటూ నెయ్యి సహాయంతో ఉండల్లా చేసుకోవాలి। బెల్లం ఎక్కడా కూడా ఉండల్లా ఉండకూడదు, మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది। నెయ్యి వల్ల మీకు ఉండవుతుందండి, ఉండ అయ్యేలాగా మీరు నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకుంటే సరిపోతుంది। ఇలా ఒకసారి ఎక్కడ ఉండ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నా, మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు, నేనైతే ఈ సైజ్ చేసుకున్నాను। మీరు ముందు వేయించుకున్న పౌడర్ స్మూత్గా ఉంటే ఉండ కూడా చాలా స్మూత్గా రౌండ్గా వస్తుంది। ఇలా చూపించిన విధంగా ఉండలన్నీ చేసి పెట్టుకున్నాను। ఇంతేనండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన కాయం ఉండలు రెడీ అయిపోయాయి। అలానే ఇది హెల్త్కి చాలా చాలా మంచిది, ఇవి నైవేద్యం కిందే కాదు వారానికి ఒకటి తిన్నా హెల్త్కి చాలా మంచిది, మన బాడీలో వేడిని పెంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది।
ఎక్కువ తినకూడదు అందుకనే వారానికి ఒకటి తిన్నా చాలా మంచిది అలానే బాలింతలకు ఎక్కువగా పెడతారు ఇవి వారానికి ఒకసారి తింటే వాత పిత కఫం లాంటి దోషాలను కూడా నివారిస్తుంది మీ అందరికీ ఈ కాయం ముండలు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మీట్ అవుతాను బై బై ఫ్రెండ్స్